తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పార్టీలు ఏవైనా ఓ పొలిటీషియన్ పార్టీ మారాడు అంటే వెనక ఆరామస్తాన సలహా ఉంటుంది చేరికల సలహాదారుడిగా మీకు గుర్తింపు ఉంది పొలిటికల్ సర్కిల్స్లో సో చేరికల సలహాలు మీ సలహాలు తీసుకొని టీడీపీలో జరిగారా మీ సలహాలు తీసుకొని ఇక్కడ తెలంగాణ సంబంధించి మళ్ళీ మాట్లాడదాం ఏపీలో చాలా చేరికలు జరిగాయి కదా సార్ సంక్రాంతి వరకు సార్ వేనర్ గారు సంక్రాంతి మీరు నాకు బాగా గుర్తు జనవరి పదిహేడవ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి చాలా ఆధిక్యంలో ఉందండి అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇంకా మీకు బాగా చెప్పాలంటే మొదటి సిద్ధం సభ జరిగే వరకు క్లియర్గా తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది లీడ్లో ఉంది లీడ్లో ఉంది నాతో బాగుండేటువంటి అందరికీ నేను ఇదే చెప్పానండి మీరు దీన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీరు కృష్ణదేవరాయ గారిని అడగచ్చు మా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడగొచ్చు బాలశౌరి గారిని అడగచ్చు అలాగే మాగుంట మాగుండు శ్రీనివాసరెడ్డి గారిని అడగొచ్చు నాతో ఇంకా ముఖ్యంగా మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి అందరిని అడగొచ్చు హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వీళ్ళకి కూడా చెప్పాను మీకు మినహాయింపు ఏం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెడ్డి గారు కూడా మినహాయింపు ఏం లేదు సిద్ధం వరకు అండి మొదటి సిద్ధం సభ వరకు వీళ్ళకి కూడా చెప్పాను నేను ఇప్పుడు నేను చెప్పిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకే కాదు వైఎస్ఆర్సీపీలో నంబర్ టూ నంబర్ త్రీ అనుకున్నటువంటి వ్యక్తులకు కూడా నేను చెప్పాను సిద్ధం సభ తర్వాత ప్రజల యొక్క పర్సెప్షన్ మారింది ఇది వాస్తవం అయితే ఈ ఆరు నెలల్లో ఏడు నెలల నుండి మేమందరం క్లోజ్గా మూవ్ అయ్యేటువంటి వాళ్ళం మేము బ్యాచ్ అనుకోండి ఏదని అనుకోండి అనుకుంటూ వస్తున్నాం కదా గ్యారంటీగా ఈసారి గవర్నమెంట్ మారుద్ది మారిద్ది మారిద్ది అని మారిద్ది అన్న తర్వాత వాళ్ళకు విశ్వాసం కదా ఆ తెలంగాణ ఎలక్షన్స్లో వచ్చిన ఫలితాలు కానీ అంతకుముందు హిస్టరీ కానీ వాళ్ళు ఏమో తెలుగుదేశం పార్టీతో మాట్లాడుకొని వాళ్ళు ఎంగేజ్ అయిపోయి ఉన్నారు ఎంగేజ్ అయిపోయి ఉన్నారు సో వాళ్ళ ప్రయాణం ఎక్కడ దాకా పోయిందంటే ఇంకా రేపో మాపు కండవ కప్పుకోవాల్సిన పరిస్థితి దాకా వచ్చేసింది సార్ జనరల్గా ఏంటంటే సంక్రాంతి కంటే ముందు అదే అదేదో మాసం అంటారు దాన్ని మాసం ఏదో మాసం పగేటెట్ అది అయిపోయిన తర్వాత జాయిన్ అవుదాం జాయిన్ అవుదాం అనుకునే లోపు నేను వెంటనే లేదు లేదు ఫిబ్రవరి నెలలో పరిస్థితి ఏదో తేడా బయటట్టుంది సంక్రాంతి తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది అని కొద్దిమంది ముఖ్యులకు చెప్పానండి వాళ్ళు ఎవరైతే టీడీపీలో జాయిన్ కాకుండా ఇంకా వైసీపీలో ఉన్నారో వాళ్ళు చెప్పారండి లేదు లేదు పరిస్థితులు మార్పు వచ్చింది సంక్రాంతి వరకు కూటమి చాలా స్వింగ్లో ఉంది ఈ సిద్ధం మహాసభ జరిగిన తర్వాత చాలా మార్పు వస్తుంది అన్నాడు వాళ్ళు వెంటనే ఆగిపోయారు సరే పాప దురదృష్టవంతులు వాళ్ళు నేను నా మాట మీద ఆధారపడి వాళ్ళు కంటిన్యూ కంటిన్యూ అయిపోయారు అదృష్టవంతులు ఈ ముందుగానే విని ముందుగానే విని చాలా మంది ఇందాక నేను చెప్పినటువంటి నలుగురు ఎంపీ అయిపోయారు వాళ్ళందరూ రఘురామకృష్ణరాజు గారు కూడా అంటే మొదటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నాడు అనుకోండి ఆయనతో కూడా నేను ముందు చెప్పాను ఏదో టీడీపీకి అనుకూలంగా ఉందండి వాతావరణం అని కానీ సంక్రాంతి దగ్గర నుండి సంక్రాంతి దగ్గర నుండి విచిత్రం ఏంటంటే నేను సంక్రాంతికి భీమవరం వెళ్ళాను భీమవరం వెళ్ళినప్పుడు కూడా నేను రఘురామకృష్ణరాజు గారి ఇంట్లోనే ఉన్నాను ఉన్నప్పుడు కూడా ఆయనకు చెప్పా ఈ సిద్ధం మహాసభ అన్నారు దీని గ్యాదరింగ్ ఇవన్నీ ఎలా ఉంటాయో చూడాలండి ఇప్పటివరకు అయితే టీడీపీ క్లియర్గా ఉంది ఈ సిద్ధం మహాసభలు అనేటువంటి ఇవి చాలా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక వైపేమో ఈ అభ్యర్థులు అప్పుడు బీజేపీతో పొత్తు కన్ఫామ్ కాలా ఈ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు గారు వెంటబడుతున్నారనేటువంటి సంకేతాలు జనాల్లో కెళ్తున్నాయి ఈయన గెలిచేటట్టు అయితే బీజేపీతో పొత్తుకు ఎందుకు వెంటబడుతున్నాడు అనేటువంటి చర్చ సమాజంలో స్టార్ట్ అయిందండి మీరందరేం ఈ గోల్లో ఉంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే అభ్యర్థులు ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అభ్యర్థుల ప్రకటన అయిపోయింది ఇక వాళ్ళు జనాల్లోకి వెళ్తారు ఇప్పటి నుండి వచ్చేటువంటి డేటా కరెక్ట్ డేటా అండి అని కూడా నేను వాళ్ళ ఇంట్లో ఆయనతో డిస్కస్ చేశాను చూడండి బ్యాడ్ టైం ఆయనతో డిస్కస్ చేసాను ఆ టైం ఆ టైంలో డిస్కస్ అప్పటి నుండి ఇది మొత్తం వైసీపీకి అనుకూలంగా వాతావరణంలో మార్పు వచ్చింది సో కాబట్టి ముందుగానే కమిట్ అయిపోయిన వాళ్ళందరూ ఇది సంక్రాంతి కంటే ముందే నా మాట నమ్మి కమిట్ అయిపోయినటువంటి వాళ్ళందరూ ఏమో బాగుపడ్డారు ఆ తర్వాత మళ్ళీ నాతో టచ్లో ఉండి లేదు లేదు ఇదేదో మళ్ళీ వైసీపీకి అనుకూలంగా ఉంది అన్నప్పుడు విని దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు ఉన్నారండి చాలా మంది దెబ్బతిన్నారు అందులో డౌటే లేదు సో వాళ్ళు గతంలో పది పదిహేను సంవత్సరాల నుండి నాతో ట్రావెల్ అవుతాం ట్రావెల్ అవుతూ నా వల్ల కొన్ని లాభాలు కూడా ఈ అనుభవం తర్వాత మీరు సలహా ఇవ్వాలంటే కూడా అసలు పొరపాటు కూడా ఇవ్వరండి రాజకీయ సలహాలు లేదండి అయినా కూడా నన్ను అడుగుతూనే ఉంటారు ఏందో మరి బహుశా దైవ నిర్ణయమో లేదంటే చాలా మంది మీలాంటి వాళ్ళ అభిమానమో కానీ అసలు ఫెయిల్ అయిన తర్వాత మూడో రోజే ఒక సీనియర్ ఎమ్మెల్యే వచ్చి మేము ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నాము మేము అందరం కూడా ఈ ఫైవ్ ఇయర్స్ అసైన్మెంట్ మీకు ఇచ్చేద్దాం అనుకున్నాము మేము ప్రతి కానిస్టిట్యుయన్సీకి ఎంతో కొంత ఫీజు ఇస్తాము మీరు మమ్మల్ని గైడ్ చేయాలి అంటే నేను ఆ పరిస్థితులు లేని అసలు ఇంతవరకు నేను ఇంట్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదంటే అవన్నీ తీసే ఇది ఒకటి తేడా పడ్డంత మాత్రాన దాని గురించి ఎందుకు అంత ఆలోచిస్తాం నీ పట్ల మాకు బాగా నమ్మకం ఉంది అన్నారండి ఇప్పుడు ఆ పని చేస్తున్నానండి ఇరవై మంది ఎమ్మెల్యేలు అంటే మళ్ళీ టీడీపీ కూటమి బ్యాచ్ కాదు 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 కదండి అందరూ ఉంటారు కదండి అట్లే లేదు మొత్తం పదకొండు మంది తెలంగాణ గురించి కూడా చెప్తున్నాను కదా తెలంగాణ గురించి తెలంగాణలో కూడా చాలా మంది ఎమ్మెల్యే ఉన్నారు తెలంగాణ కూడా ఆర్నేషన్కి ఇక్కడ బేస్ ఉంది కదా ఇక్కడ పెద్ద ఫస్ట్ బేస్ ఫస్ట్ బేస్ ఉంది కదా అందుకని ఆ విశ్వాసాన్ని మళ్ళీ నేను ఖచ్చితంగా తెచ్చుకో